ఖర్చుకు వస్తుంది ప్రతి కిలోమీటర్కి 200 కోట్ల రూపాయల పైన అవుతుందని చెప్పని సందేహించిన వాడు నేను ఒకటి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర 15-16 వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే స్తోమత లేదు. ప్రతి ఏడాదికి హైదరాబాద్ నగరంలో కార్లు కొనేవాళ్ళు ఆ కొనే ఖర్చు లెక్కేస్తే సుమారుగా 4-5 వేల కోట్లు అవుతుంది. కాబట్టి 3-4 సంవత్సరాల పాటు కార్లు కొనే ఖర్చుతో శాశ్వతంగా మంచి ప్రమాణాల పౌర రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే అది పెద్ద ఎక్కువే కాదు. అందున ఆ డబ్బు ప్రధానంగా ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది. ప్రభుత్వం నుంచి కేవలం వైబిలిటీ గ్యాప్ ఫండ్ మాత్రమే వస్తున్నది. అలాగే డిజైన్లో కూడా ఈ 3 లైన్లు కూడా కరెక్ట్గా నిజంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడైతే జనసమ్మర్దం ఎక్కువ ఉందో ట్రాఫిక్ అవసరం ఎక్కువ ఉందో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో జరుగుతున్న మంచి పనుల్లో ఒకటి మెట్రో లైన్ నిర్మాణం. అలాగే మనం కూడా కార్లలో వెళ్లాలని కోరిక కాకుండా మంచి పౌర రవాణా ఉన్నప్పుడు వీలున్నంత మేరకు దాన్ని వాడడం మాట్లాడితే జనసమ్మర్దం తగ్గుతుంది. అలాగే మీకు ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి మంచి నిర్మాణం చేయడం ఒక వంతు మెట్రో రైల్ని. దాన్ని ఉపయోగించి డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు తేడా రాకుండా వేషధారకు పోకుండా పదవులున్నా పదవులు లేకపోయినా అందరం కూడా దాన్ని వాడడం ఉపయోగించాలి. నా మటుకు నేను మెట్రో రైలు రాగానే ఖచ్చితంగా ఎంత వీలుంటే అక్కడ దాంతో దాన్ని వాడేందుకు వాడతాను. కనీసం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నాకు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే కారులో ప్రయాణం చేస్తుంటే చాలా సందర్భాల్లో చీకారు కలుగుతున్నాం. అంచేత మనం అందరం కూడా అత్యవసరత తప్ప కార్లు వదిలిపెట్టేసి మెట్రో రైలు లాంటి పౌర రవాణా వాడినట్లయితే నగర జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, మరింత సుఖంగా ఉంటుంది. అందుకోసం అందరం ముందుకు రావాలని చెప్పేస్తాను.